హాయ్ హలో స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే సెర్చింగ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి నన్ను కూడా చాలామంది సలహాలు అయితే అడగడం జరుగుతుంది. సో నేను కాలేజీ గురించి డీటెయిల్స్ తెలిసిన తర్వాతే కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గతంలో మనం ఒక వీడియో అయితే చేసాము, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దానికి సంబంధించినటువంటి మళ్ళొక వీడియో అయితే ఈరోజు చేస్తున్నాము. కారణం ఏంటంటే, ఈరోజు ఎన్ఐఆర్ఎఫ్ ప్రకటించినటువంటి ర్యాంకింగ్స్లో ఈ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి 100 నుంచి 150 మధ్యలో ఉన్నటువంటి ర్యాంకింగ్స్లో ఇంకైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎంసెట్లో 1 నుంచి 8000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైనా ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి కంప్లీట్ ఫీ కన్సెషన్ అయితే ఉంటుంది, ఎలాంటి రూపాయి కూడా కట్టే పని లేదు. అండ్ అలాగే 8001 నుంచి 12000 మధ్యలో ర్యాంక్ వస్తే మాత్రం అలాంటి వారికి 50% ఫీ కన్సెషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత 12001 నుంచి 15000 వరకు ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయితే మాత్రం 25% ఫీ కన్సెషన్ అయితే ఉంటుంది. సో ఈ ఫెసిలిటీని అయితే మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఎవరైతే కోర్ బ్రాంచెస్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటున్నారో, లైక్ మీకు సిఎస్సి కానీ, సిఎస్సికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇలాంటి కోర్సులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఇది NAC A+ గ్రేడ్ సాధించినటువంటి ఒక కాలేజీ. అలాగే ఈ కాలేజీ NBA క్రెడిట్ ఉన్నటువంటి అన్ని కోర్సులను కూడా అందిస్తుంది. ఇది UGC అటానమస్కి సంబంధించినటువంటి కాలేజీ. ఆ తర్వాత JNTAH కి అఫిలియేటెడ్గా ఉన్నటువంటి కాలేజీ. ఈ కాలేజీ లొకేషన్ వచ్చేసి కీసర మండలంలో మేడ్చల్లో ఉన్నటువంటి ఒక కాలేజీ అనమాట. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పెద్ద క్యాంపస్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ బీటెక్తో పాటు ఇతర కోర్సులు కూడా అందించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో టాప్ 10లో ఉన్నటువంటి కాలేజీలకు ధీటుగా విద్యార్థులు అయితే ప్లేస్మెంట్స్ అయితే సాధిస్తున్నారు. యావరేజ్ ప్యాకేజ్ 5 to 6 lakhs ఉందంటే మీరు ఆలోచించవచ్చు. మనం కొన్ని బయట ఉన్నటువంటి NIT IIITs లో చెక్ చేస్తే మనకి 8 lakhs, 9 lakhs, 10 lakhs ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్. సో ఇక్కడ వచ్చేసి 5 to 6 lakh అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. సో చూడండి ఒకసారి, మీకు అవకాశం ఉంటే మాత్రం ఒకసారి సెర్చ్ చేసుకొని మీ ర్యాంక్కి తగినట్టు మంచి బ్రాంచ్లు అవైలబుల్గా ఉంటే మాత్రం ఒకసారి అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ వన్ మోర్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కాలేజీకి సంబంధించినటువంటి చైర్మన్ సో రవీందర్ రెడ్డి గారు, సో ఇతనికి ఇంజనీరింగ్ విద్య పైన ఉన్నటువంటి మక్కువతో, సో అతను ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ NIT. సో అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో విద్యార్థులకు సేవలు అందించడం జరుగుతుంది. సో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో మెరిటోరియర్స్కి కూడా స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి. మెరిటోరియర్స్కి మీకు ఫీ రెమిషన్స్ ఉంటాయి. సో వీటిని అయితే అన్నింటినీ గుర్తుపెట్టుకొని, సో మీకు అవకాశం ఉంటే ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఈ సంవత్సరం హాస్టల్ ఫెసిలిటీ కూడా అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్యాంపస్ ఒకసారి మీరు చూసినట్లయితే సో మీకు డెఫినెట్గా జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన అయితే కలుగుతుంది. సో గత సంవత్సరం ప్యాకేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు సాధించినటువంటి కాలేజ్ కంపెనీస్, వాళ్ళు ప్లేస్మెంట్ సాధించినటువంటి కంపెనీస్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ చూపిస్తాను ఒకసారి అయితే చూడండి. అండ్ క్యాంపస్ వ్యూ కానీ, అండ్ స్టూడెంట్స్ యొక్క అట్మాస్ఫియర్ కానీ, ఆ తర్వాత క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, అండ్ మీకు అక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ దాదాపు 350 మంది ఫ్యాకల్టీలో 80 to 90 ఫ్యాకల్టీ PhD చేసినటువంటి ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇక్కడ అంటే పర్టికులర్ సబ్జెక్ట్లో PhD చేసినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ఇన్పుట్స్ ఎక్కువగా ఉంటాయి, మీరు అవుట్పుట్ కూడా ఎక్కువ చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఉన్నటువంటి బీటెక్ కాలేజెస్లో ది బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం మనకు తగిన విధంగా మన ఫీ పర్టికులర్స్కి సంబంధించి మనకు సరితూగేటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరైతే ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ యావరేజ్గా మీకు వచ్చేసి ట్యూషన్ ఫీజు అనేది 1.2 lakh ఉంటుంది. ఎవరైతే నేను చెప్పినటువంటి ర్యాంక్స్ లోపల జాయిన్ అవుతారో వాళ్ళకైతే కంప్లీట్ రెమిషన్ ఉంటుంది. అండ్ అలాగే మీకు సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, వాటిని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.